మన భవిష్యత్ మన చేతి రేఖల్లో ఉందా? చేతి రేఖల్లో ఏమీ లేదు, వాటిని నమ్మి మోసపోవద్దు. చేతి రేఖల్లో ఏదైనా ఉన్నట్లయితే చేతులు లేకుండా పుట్టిన వాళ్ళ సంగతి ఏంటి? మరి వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారుగా. నిక్ అనే వ్యక్తి అతను ప్రపంచ దేశాలు తిరిగి వచ్చాడు, బలంగా వాడబడ్డాడు. అతనికి జన్మించినప్పుడు రెండు చేతులు లేవు, రెండు కాళ్ళు కూడా లేవు. ప్రభు నమ్ముకున్నాడు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు, కానీ వాళ్ళ తల్లిగారు చెప్పిన మాట, దేవజనుడు చెప్పిన మాట విని యోహాన్ సువార్త 9వ అధ్యాయం చదివి, ఇతను ఇలా పుట్టడానికి ఇతరైనను ఇతని ఇంటి వారు గారి కారణము కాదు, దేవుని మహిమార్థమే ఉంటుంది. అయితే దేవా, నా ద్వారా నువ్వు మహిమ పొందు. ఎలా పొందుకుంటావో తెలియదు, చేతులు కాళ్ళు లేనివాడి ద్వారా మహిమ పొందుతావా? నేను నీకు మహిమ తెచ్చేంత గొప్పవాడినేనా? అందరూ చేతి రేఖలు నమ్ముతున్నారు, మరి నాకు చేతులు కూడా లేవు. రోజు ప్రార్థన చేసుకునేవాడు. అనేక దేశాలకు వెళ్ళి అనేక దేశాధికారులతో కూడా కూర్చునే పరిస్థితి దేవుడు ఏర్పాటు చేశాడు. అనేకులను ఆదరించాడు, బలపరచగలిగాడు. యూనివర్సిటీ స్టూడెంట్స్ని బలపరిచాడు. యేసు ప్రభు వారు ఉన్నాడు, భయపడవద్దు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. ఏమి ఎంచుకుంటున్నావు జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి ఎంచుకో, దేవుని మార్గాన్ని ఎంచుకో, దేవుని చిత్త ప్రకారం జీవించడం ఎంచుకో. 29:11, 1:6, సామెత 19:20, సామెత 3:5-6, కీర్తన 31:15. మనం ఏమైనా ప్రార్థించాలి, ప్రభా నా ఫ్యూచర్ నీ చేతిలో ఉందని ప్రార్థించండి.